నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. భూపాల్పల్లి సింగరేణి మినీ స్టేడియంలో నిర్వహించిన సింగరేణి క్రమబద్ధీకరణ జీవో 76లో కృష్ణ కాలనీ, యాదవ కాలనీ వాసులకు నివాస స్థలాల పట్టాలను పంపిణీ చేసిన భూపాల్పల్లి శాసనసభ్యులు శ్రీకాంత వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ శ్రీ దివాకర్ నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం భూపాల్పల్లి పట్టణంలో నివాసం ఉంటున్న ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మాట్లాడి వారి ప్రత్యేక చొరవతో జీవో 76 ద్వారా పట్టాలను అందించారు. పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంతో మంది ఎన్ని అసత్య ప్రచారాలు చేసినప్పటికీ స్థిర నివాసం ఉన్న వాటిని అందించే లక్ష్యంగా స్థానిక కౌన్సిలర్లు యంత్రాంగం పనిచేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సింగరేణి వాళ్ళకి ఏది అయినా అవకాశాలు ఉంటాయా అని మేము సింగరేణి కాదు కదా, మాకు భయం అవుతుండే, ఇండ్లు పోతాయేమో, మాకేమి ఇవ్వరేమో అని. ఇప్పుడు ఇండ్ల పట్టాలు వచ్చినాయంటే మాకు కూడా బలం సంబరము ఉంది. అంతే, సింగరేణి వాళ్ళు జాబ్ చేసిన వాళ్ళకే అవకాశం ఏదైనా. నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము ఇక్కడికి వచ్చి 11 ఇయర్స్ అయింది. మాకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది, ఎంతోమంది చాలామంది ఉన్నారు. సో నాకే ఇంత బాధ అనిపించింది, ఇంతవరకు ఇళ్ళకి స్థానికంగా పట్టాలు ఇవ్వలేదు ఎలా అని.